హృదయపూర్వక నమస్కారాలు మన మధ్య నుండి మరి మనందరం కూడా గర్వంగా చెప్పుకున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానములో మెంబర్గా నియమితులైనటువంటి శ్రీమతి రంగశ్రీ రత్నం గారికి ప్రత్యేకంగా ఈ యొక్క వేదిక ద్వారా మా కూకట్పల్లి తరపున అభినందనలు తెలియజేస్తూ మరియు కేంద్ర మంత్రి వర్యులు పెద్దలు కుమారెడ్డి వెంకటేశ్వర గారికి మరియు వి హనుమంతరావు గారు కురువృత్తులు ఎక్కడ పట్టినా కానీ ఏ పార్టీలో ఆయన ఒకే పార్టీలో ఉన్నారు లేని సారి ఎప్పుడున్నా కానీ ఈ కాపు జాతికి ఎప్పుడు కూడా వెన్నుదన్నుగా ఉండేటువంటి పెద్దలు హనుమంతరావు గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలుపుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు మేడం రంగశ్రీ గారికి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక పదవి వచ్చిందంటే మనకి ఒక పార్టీ ఉంది కాబట్టి మేము రాజకీయ పరంగా కొన్ని కొన్ని సందర్భాల్లో వేరే పార్టీలో ఉండొచ్చు కానీ మా మనసంతా కూడా మెగా అభిమానులుగానే ఉంటాం. మరి మేము కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. మన అందరం కూడా మన నాయకునికి మన ఉప ముఖ్యమంత్రి గారికి అండదండగా ఉండాలని చెప్పి అలా ఉంటే మనకు కూడా రాజ్యాధికారం వస్తుంది. మనం కూడా కొంతమంది నాయకులను తయారు చేసుకుంటాం.
ఉదయవాన్ గారు చెప్పినట్టు నాయకత్వం ఉంటేనే పేదలకు సహాయం చేయగలం అందువల్ల ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఇంట్లో ఇద్దరు ముగ్గురు కొడుకులు గాని కూతుర్లు గాని ఉంటే ఒకరిని మాత్రం రాజకీయాన్ని కంపల్సరీగా వదిలిపెట్టాలని చెప్పి సేవ చేసే సేవకులుగా మార్చాలని చెప్పి ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క బిహెచ్ఎల్ కాపు సంఘానికి శ్రీకృష్ణదేవ శేఖర సేవా సమితికి మరి రామకృష్ణ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నా. జై హింద్ జై కాపు. ఢిల్లీ స్థాయిలో చక్రం నింపినటువంటి మన ముఖ్య అతిథి పి హనుమంతరావు గారిని ఈ రోజు నా స్వాగతం తెలుపుతూ వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. శ్రీకృష్ణదేవరాయ కాపు సంఘం గత 58 ఏళ్ల నుంచి ఇక్కడ కాపుల భవిష్యత్తు గురించి ఆలోచన చేసినటువంటి పెద్దలు ఉమారెడ్డి వెంకటేశ్వరరావు కావచ్చు, మా మిత్రుడు రామకృష్ణ కావచ్చు, గోపాలకృష్ణ కావచ్చు, ఇప్పుడే టీటీడీ బోర్డు మెంబర్గా అయినటువంటి శ్రీమతి రంగశ్రీ గారు, వారు రత్నం గారు కావచ్చు, వచ్చినటువంటి చాలా మంది మెదక్లు ఉన్నాడు, ఉదయ్ భాను ఉన్నాడు, ఎంతమంది పేర్లు చెప్పాలి. ఇప్పటికే 2.5 అయింది, షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది, అందరికి ఎప్పుడు ఇది కథమైతే పోయి తిందామని చూస్తున్నారు. పేరు కూడా అదే పెట్టారు కదా, వనభోజనం కంటే ఇక్కడ స్పీచ్లు ఎక్కువైతున్నాయి, అందరికి అదే ఆలోచన. కానీ నా ఉద్దేశంలో రాజకీయంగా ఎవడు ఎదగాలన్నా ఇవాళ మా మిత్రుడు గోపాలకృష్ణ గారు చాలా మంచి మాట చెప్పాడు. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారు కానీ సొంత వాళ్ళని పట్టించుకోరు. కానీ మా మిత్రుడైనటువంటి ఎవరైతే గోపాలకృష్ణ గారు, వారు బుక్ స్టడీ చేశాడు, రాశాడు, అంటే ఏ విధంగా ఐఏఎస్ పాస్ అవుతారు, వాళ్ళు ఏ విధంగా ఫ్యూచర్లో బడుగు బలైన వర్గాలకు న్యాయం చేస్తారు అనేది ఆయన ఆలోచన. ఇక నన్ను మాట్లాడమంటే రాజకీయాలలో ఎట్లా రావాలనే చూస్తా, ఎందుకంటే అసలు దగ్గర అన్నీ ఉండదు, నువ్వు ఎన్ని చెప్పు, కలం ఇవ్వందో అది నడుస్తుందా లేదా అక్క నువ్వు చెప్పు. కనుక అట్లా రావాలి. మనకు శక్తి ఉన్నదని 50 లక్షల మంది ఉన్నారు, కానీ ఇక్కడ శాసనసభ్యుడు ఈ ప్రాంతంలో బిహెచ్ఎల్ అనుకో, పొట్టంచెరు అనుకో, మన వాడు ఎందుకైతే లేడని మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే వచ్చేది మున్సిపల్ ఎన్నికలు, అదేవిధంగా కులంగన జరుగుతున్నది ఈ భారతదేశంలో. నరేంద్ర మోడీ లాంటి వారు ఎంతో మంది ప్రధానమంత్రులైనా కులగన జరుపుమని నేను ఎన్నోసార్లు అడిగా, ఏది ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా 3 సార్లు అయినా బీసీ ప్రధానమంత్రి అయ్యి బీసీల గురించి పట్టించుకోలేదు, 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. అవన్నీ నేను రాజకీయం మాట్లాడగాని నా ఉద్దేశంలో ఏమిటంటే మన జనాభా, రాహుల్ గాంధీ ఒక మంచి మాట మాట్లాడాడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నుంచి, వి కమ్ టు ది పవర్, వి కండక్ట్ క్యాస్ట్ వైస్ సెన్సర్, జితినా ఇచ్చేదారి ఉత్తి భాగీదారి, అకార్డింగ్ టు ది స్ట్రెంత్ తోనే లీడర్ అవుతాడు. కాబట్టి మన సంఖ్య ఉన్నది. ఇప్పుడే ఏది పవన్ కళ్యాణ్ గురించి చెప్పారు, పవన్ కళ్యాణ్ బాగానే ఉంటాడు కానీ ఒక్కసారి తప్పు చేసి ఉంటే చెప్పాలి. ఎందుకంటే ఎవడన్నా రెడ్డి ఉండి కమ్మా ఉండి తన పేరు చెప్పుకోడా? నేను అడిగిన చిరంజీవిని ఏమైనా మీ తమ్ముడు తప్పు చేసి, నేను కాపునా అన్నాడు. అరే కాపు, నువ్వు బీసీలను కూడా కలుపుకో, ఎస్సీలను కలుపుకో, ఇవాళ డిప్యూటీ సీఎం అయినావు, తప్పనిసరిగా కులగన జరిగితే మన వారికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే 27% ఉన్నాం రా బాబు, ఉన్నారా లేదా? కానీ మన స్పీడ్ ఎక్కువ, జోష్ అస్సలు టైంలో కోడిపిల్ల లెక్క, ఒక్కొక్క దమ్ము ఉన్నది మీ దగ్గర, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, బిజినెస్ లో ఉన్నారు. కానీ నాకు ఒక కోరిక ఉన్నది, ఉన్నవాడు ఉన్నవాడికే ఇస్తాడేమే, పేద పిల్లవాడిని చూసి పెళ్లి చేయొచ్చు కదా, పేద అమ్మాయిని చేసుకోవచ్చు కదా, అప్పుడే సమాజంలో సోషల్ జస్టిస్ వస్తుందిరా బాబు. ఎంతసేపు అడిగి మనం కోట్ల రూపాయలు డెకరేషన్కు, దాని తర్వాత తిండికి, ఆడు తిని పోయేటప్పుడు ఏమంటాడు, అంత బాగానే ఉండదండి, కారం తక్కువ ఉండదండి, ఉప్పు తక్కువ ఉంది అంటాడా లేదా? ఎందుకురా బాబు, పేదవాడికి సాయం చేయండి. నేను రాజకీయాల్లో సంపాదించాలని రాలే, పని చేయాలి, సోషల్ జస్టిస్ చేయాలి అని ఇందిరాగాంధీ ఆలోచనని ఇంప్లిమెంట్ చేయాలి. సంపాదించాలంటే సగం హైదరాబాద్ నాదంతా నడిచింది, అప్పుడు మీరు నిక్కరు కూడా దొరకదు, పెద్ద అయినా ఉండి ఉండొచ్చు, కానీ నేను సంపాదించాలి, పేరు సంపాదించాలి.
ఎక్కడికి పోయిన హనుమంతరావుని వాయిస్ ఇన్ వస్తాడు. నేను అనేది ఏంటంటే వచ్చే సమయంలో తప్పనిసరిగా అకార్డింగ్ టు ది మెజారిటీ వి కండక్ట్ క్యాస్ట్ వైస్ సెన్సస్. 90% పీపుల్ ఇవాళ రోడ్డు మీద ఉన్నారు, 10% పీపులే అవకాశాలు తీసుకుంటున్నారు. అందుకుంచే క్యాస్ట్ వైస్ సెన్సస్ మొదలైంది. మన జనాభా చూడండి, ఇంటింటికి తిరగండి. ఈ వన భోజనానికి ఎట్లా చెప్పిండ్రో, ఇంటింటికి తిరిగి మీ పేరు చెప్పండి, మీ నాయన పేరు చెప్పండి, మీ పిల్లలు చెప్పండి. అప్పుడే కదా మనకు ఏది అవకాశాలు వస్తాయి. కనుక రాజకీయంగా కూడా అడగచ్చు, ఎస్ వి గాట్ సో మెనీ, 3 లక్షల ఓట్లు ఏమాయి, టికెట్ ఇస్తారా లేదా అని అడగొచ్చా లేదా? ఇక అడగద్దు రా, ఇట్లా అడిగితే వడిస్తాడు అంటేనే భయపడతారు. మన వెనకాల జనం ఉన్నదా లేదా? ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? ఈ క్యాస్ట్ వైస్ సెన్సస్ మీరు ఉపయోగించుకోవాలి. అదేవిధంగా మన కులంలో ఎవడైనా పెద్దవాడైతే పేదవాడిని కూడా పైకి తీసుకురావాలి. అదే ఏది నార్త్ ఇండియాలో, రాజస్థాన్లో మార్వాడ వాళ్ళ దగ్గర ఉన్నది, ఒకడు బిజినెస్లో దెబ్బతింటే వాడిని పైకి లేపుతారు. మనకు కూడా అదే లేపాలి. ఇక మా ఇప్పుడే టీటీడి బోర్డ్ మెంబర్ అయినటువంటి మా సిస్టర్ ఏదైతే రంగశ్రీ రత్నం గారి గారు రేపటి నుంచి మీకు పని చాలా, అందరికీ తెలిసిపోయింది ఇక కాగితాలే కాగితాలు వస్తాయి. ఇక్కడ అప్పుడే అనుకుంటున్నారు గోదాం అంటలా లేదా నీ కానీ ఇక ఈమెను ఇడివారిగా, ఎందుకంటే కాపులాలు వచ్చింది. ఇక పక్కోడు కూడా చెప్తాడు, ఎవరనుకుంటున్నామే రంగశ్రీ మా చుట్టమే, నేనే ఇప్పిస్తా అంటారా లేదా? ఇక మీ మీద ఫుల్ డిమాండ్ ఉంటుంది, ఆల్రెడీ మొదలైందా? అవుతుంది, ఇవాళ తెలిసిపోయింది. ఇక ఇరువరు నిన్ను ఇరువరు, నీ భార్య నిరువరు, ఎందుకంటే అందరికీ వెంకటేశ్వర స్వామి చూడాలి. కనుక గతంలో నేను చెప్పిన, నేను మొన్న కొత్తగా అయినటువంటి TV5 నాయుడు గారికి చెప్పాను, ఏమండి నాయుడు గారు గత 5 ఏళ్లలో మా తెలంగాణ నుంచి పోతున్నటువంటి ఏ రిక్వెస్ట్ కూడా అయినలే నీ ఆ పని చేయకన్నా లేసారని చూపించు సార్. వెనెవర్ ఎనీబడి విల్ కమ్ ఫర్ తెలంగాణ, ఐ రిక్వెస్ట్ అవర్ ఆఫీసర్స్ ఈక్వలీ ఇద్దరికి సమానంగా చూస్తాను. అది ఇక మీరు కూడా ఏం చేస్తారు? ఎందుకంటే ఇప్పుడు అందరు మంచిగానే ఉంటారు, షాల్ వేస్తారు, ఇవ్వకపోతే ఇవ్వలేదు అంటారా లేదా? కనుక తప్పనిసరిగా దేవుని దర్శనం చేయించండి. ఈ మీకు టీటీడీ బోర్డు మెంబర్గా మంచి పేరు తెచ్చుకోవాలని చెప్తూ, అదేవిధంగా రాజకీయాలలో రేపు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో వచ్చేస్తున్నది, లోకల్ బాడీ పంచాయతీరాజ్ నగరపాలిక వస్తుంది, క్యాచ్ వైస్ వచ్చిన తర్వాత మన వాళ్ళు కూడా ఇక్కడ నుంచి మున్సిపల్ కౌన్సిలర్లు మేయర్లు ఒకనాడు కాకుండా ఇక్కడ కాపు వాళ్ళు ఇక్కడ జిల్లా ఏది శాసనసభ్యుడు కావాలి, మెజారిటీ ఉన్నది ఇలా. కానీ ఆలోచన తక్కువ, ఇవాళ మీటింగ్ పెడతారు తెల్ల నుంచి మర్చిపోతారు, ఎందుకంటే ఎవరి పని వాళ్ళకి. కనుక రామకృష్ణ లాంటి వాడు దీని మీద కొంచెం శ్రద్ధ వహించి వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఇక్కడ మేయర్ కానీ శాసనసభ్యుడు సాధించడానికి ప్రయత్నం చేయండి. నా వరకు ఐఎమ్ ఎ ఫైటర్, వేరే వాళ్ళు ఎనీ ఇంజస్టిస్ విల్ కమ్ ఐ విల్ ఫైట్ ఫర్ దేమ్, ఐ విల్ గెట్ ఎ టికెట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి వన భోజనాలు అన్నారు, ఎప్పుడు తినాలి పోతేనే ఉన్నారు చూడాలి. కనుక ఎంత తొందరగా పోతే, లేకుంటే మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలి, షుగర్ వాడు పడిపోతాడు. కనుక తొందరగా భోజనం అరేంజ్మెంట్ ఉందిగా. నమస్కారం అండి, థ్యాంక్ యూ.
కాంగ్రెస్ సమకూర్చున్న విధంగా అరవ రామకృష్ణ ఆ వరవడి పోనే అనుకున్నా ఈ రోజు మళ్ళా తిరిగి కాపు నాయకులు ఎక్కడెక్కడైతే ఉన్నారు వారందర్ని మళ్ళా పిలిచి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు అరవ రామకృష్ణకి ప్రత్యేకంగా నేను అరవ రామకృష్ణకి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇంతవరకే కాదు రాబోయే ఎన్నో సంవత్సరాలు రామకృష్ణ ఈ వరవడిని ఆయన కంటిన్యూ చేస్తూ ఉండాలి ఈ విధంగా కాపులనే వాళ్ళందరూ ఒక చోట సమావేశం కావాలి ఉన్నటువంటి సమాచారాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి కాపులకు ఏం జరుగుతా ఉంది మనం ఏం చేయగలం అనే దాని గురించి వారందరూ చర్చించుకునే దానికి ఇది ఒక వేదిక తయారు చేయాలని వారిని కోరుతా ఉన్నాం మిగతా విషయాలు మాట్లాడే ముందు చాలా మంది మాట్లాడతారు ఈరోజు ప్రత్యేకంగా సాక్షాత్ వెంకటేశ్వర స్వామి తన ప్రతినిధిని ఇక్కడ ఉంచారు మనందరం చేసుకునేటువంటి ఈ ఉత్సవంలో వెంకటేశ్వర స్వామి ప్రతినిధి మా అమ్మాయి కూడా ఇక్కడ ఉండటం అనేది చాలా అరుదైనటువంటిది చాలా కాలం నుంచి వస్తూ ఉన్నాం కానీ వెంకటేశ్వర స్వామి గారు ఎప్పుడు పంపలా ఈసారి లేదు ఇప్పటికే చాలా కాలం గడిపాను నేను తప్పకుండా ఇప్పుడు పంపించాలి అని ఆయన పంపించినందుకు నిజంగా వెంకటేశ్వర స్వామి గారికి మొక్కుతూ అమ్మాయిని నేను వారి భర్త వీళ్ళిద్దరిని కూడా ఈ జంటని నేను అభినందన తెలియజేస్తా ఉన్నా ఇదే విధంగా అరవ రామకృష్ణ రాబోయే అనేక సంవత్సరాలు ఈ కార్యక్రమం జరుపుతాడని నీళ్ళలో నేను ఏ ఒక్క మరి నాయకుడి పేర్లు నేను చెప్పటం లేదు అదే గోపాలకృష్ణ గారు హనుమంతరావు గారు వాళ్ళు కాక నాకు అత్యంత ముఖ్యుడు ఎప్పటి మొదటి నుంచి నేను రాజకీయాల్లోకి వచ్చిన మొదటి రోజు ఆయన దగ్గరికే వెళ్ళే అక్కడి నుంచి ఆయన ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎంతో దీర్ఘకాలం ఈ సేవ చేయాలని ఈరోజు జరిగిన విధంగా ఎంతో కాలం జరగాలని ప్రతి వాళ్ళని కోరుతూ రామకృష్ణని ప్రత్యేకంగా మరోసారి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను చాలా ఓపికతో మరి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి ప్రతి సంవత్సరం కూడా అనేక ప్రో కార్యక్రమాలకు నేను ఆయన డిస్టర్బ్ చేస్తూ ఉంటాం పెద్ద ఆయన్ని అయినా కూడా ఆయన ఓపికగా వచ్చి అందరితో పాటు ఎక్కువ సమయం గడిపి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రముఖ నాటకరంగ కళాకారులు ఏపీ గవర్నమెంట్ నాటక అకాడమీ చైర్పర్సన్ అయినటువంటి మాజీ మళ్ళీ రాబోతుంది పదవి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తూ ఆహుతులైనటువంటి కాపు సోదరులందరికీ 58వ శ్రీకృష్ణదేవరాయ కాపు వనభోజన మహోత్సవాలకు విచ్చేసినటువంటి బంధువులందరికీ హృదయపూర్వక స్వాగతం చెప్తూ కాపులు తలుసుకుంటే ఏం జరుగుద్దో విస్ఫోటనం జరుగుద్దో అని రుజువు చేసిన మీ అందరికీ జరగబోతున్న కూడా చెప్పారు పెద్దలు మన రత్నం గారు రంగశ్రీ రత్నం గారు ఇవాళ వేదాశీస్సులు నిజమైనటువంటి అద్భుతమైనటువంటి వేదాచార్యులను పిలిపించి రామకృష్ణ గారు వాళ్ళకి ఆశీస్సులు ఇప్పించారు ఆ ఆశీస్సులు ఆ ధ్వని ఆ నాదం అక్కడ వెంకటేశ్వర స్వామికి కూడా వినిపించింది మనందరికీ కూడా మంచి జరుగుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా వారికి శుభం జరగాలని ఇంతటి మహత్ కార్యక్రమంలో రంగస్థలాన్ని మా సామల వేణు వచ్చారు రంగస్థలానికి కూడా
అత్యధిక ప్రాధాన్యతను ఇస్తున్న మా అరవ రామకృష్ణ గారికి పూజ్యులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారికి పెద్దలు హనుమంతరావు గారిని ఎప్పుడూ మేము టీవీల్లో చూస్తూ ఉంటాం. నమస్కారం సార్. మన రోజారమణి గారికి చక్రపాణి గారు అద్భుతమైన ఎన్టీ రామారావు గారి కన్నా ఒరియాలో కృష్ణుడు ఆయన అద్భుతమైన కృష్ణుడు. నేను రంగస్థలం మీద కృష్ణుడిని ఇంతమంది కళాకారులు కూడా ఒక చోట చేర్చి మన నాగమోహన్ పెద్ద నాగమోహన్ రావు గారు అంటే బీహెచ్ఎల్లో మేమందరం ఆ రోజు నోరు తెరుచుకొని చూసేవాళ్ళం ఆయన ఆర్గనైజేషన్ని. ఇంతటి గొప్ప కార్యక్రమంలో శుభం జరిగింది, శుభం జరగాలని ఒక రంగస్థల నటుడిగా ఆశీస్సు పద్యంతో నేను నా ఉపన్యాసం ముగిస్తాను. క్షీరాంభోనిధియందు యోగ శరణించి శక్తి ప్రాపించి సద్గోరాజత్ కుబంత గోప విలసత్ గోరాజ గోలోకతాస్పారాలో గాత్ర చలన స్వాంతాదిదం భోళి కృత్సార జ్ఞాన సనందనాది ముని బృందాధిక్య సామర్థ్య వాక్ పురాకారత నిద్ర చందు కరుణాంభోరాశి మింబ్రోసు అంటే వేదం లాంటి పలుకు చెప్పడం మనకు కూడా వస్తుందని చెప్పడం కోసం ఈ పద్యం చెప్పాను. ఇది ఆనాడు అలసాని పెద్దన గారు శ్రీకృష్ణదేవరాయల్ని ఈ పద్యంతో ఆశీర్వదించాడు. ఆ పద్యాన్ని నేను ఇప్పుడు చదివాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. ఉన్నత పదవుల్లో ఉన్న వారు డాక్టర్స్ వారందరూ కూడా వారిని అక్కడికి ఆహ్వానించి వారి పిల్లలందరికి కూడా తెలుగు భాషని నేర్పించడానికి ఎంతో తెలుగు భాష అభివృద్ధిలో ఎంతో కృషి చేస్తారు గుబ్బడి గోపాలకృష్ణ గారు. వారికి లాస్ట్ టైం పద్మశ్రీ త్రుటిలో మిస్ అయింది. ఈసారి తప్పనిసరిగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు అందరూ కూడా పట్టుబట్టి ఆయనకి పద్మశ్రీ ఇప్పించడానికి కృషి చేస్తున్నారు. మనందరి తరఫున వారికి ముందుగానే శుభాభినందనలు తెలియజేద్దాం. మిస్ కాలేదండి. నువ్వు తెలుగుదేశం అభిమానివి, నీ పేరు పంపు అని చెప్పింది వైఎస్ఆర్ గవర్నమెంట్. నేను తెలుగుదేశం మనిషిగా ఉండటమే నాకు పద్మశ్రీ అని చెప్పినటువంటి వాడు గుమ్మడి గోపాలకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్.
బిహెచ్ఎల్ ప్రాంతంలో కృష్ణదేవరాయ కాపు వన సమారాధన గత 58 సంవత్సరాలుగా నిరంతరంగా మరి ఈ కార్తీ వన సమారాధన చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరి నిర్వాహకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున అలానే ఈ రోజు ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేకంగా పిలిచిన నా మిత్రుడు అరవ రామకృష్ణ గారికి అలానే ఈనాటి ఈ వనమహోత్సవ కార్యక్రమానికి ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సభ్యురాలిగా ధర్మకర్తల మండలి సభ్యురాలిగా మన కాపుపెట్ట రంగశ్రీ గారిని సోదర రంగశ్రీ గారిని మరి నియమించడం మరి వారి భర్త రత్నం గారు కూడా జనసేన పార్టీకి వారి వంతు వారు విజయానికి మరి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి తోడుగా ఉంటూ మరి వారి కృషి చేస్తూ మరి వారి కూడా దంపతులు ఇద్దరు కూడా అభినందన తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమానికి పెద్దలు హనుమంతరావు గారు మన కాపుపెట్టగా 300 కాపు నాయకులుగా రాష్ట్రంలో మరి హనుమంతరావు గారు పేరుంటే తెలియని వారు ఎవరు లేరు వి హనుమంతరావు గారు రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు మరి వారి నాయకత్వంలో నేను కూడా కృష్ణా జిల్లాలో ఆనాడు యువజన కాంగ్రెస్ సభ్యుడిగా నేను కూడా జీవితాన్ని ప్రారంభించాను ఆ రోజున మరి సుమారు 35 సంవత్సరాల క్రితం మరి వారు కూడా ఈ సమావేశానికి కాపుపెట్టగా వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే మరొక పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు గుంటూరు జిల్లాలో మరి అనేక రకాల రాజకీయ కుటుంబంలో ఉండి కేంద్ర మంత్రిగా పనిచేసి బాపట్ల అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి మరి ఎన్టీ రామారావు మంత్రివర్గం కేంద్ర ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరి పార్లమెంట్ సభ్యులుగా గెలిచి మరి వాళ్ళ నేటి ఎమ్మెల్సీగా ఉన్న పెద్దలు ఉమారెడ్డి వెంకటేశ్వర గారికి అలానే వేదిక మీద చాలామంది పెద్దలు గోపాలకృష్ణ గారు ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యి మన తోటి కాపు కుటుంబ సభ్యులందరూ కూడా బాగా చదువుకోవాలి మరి వారందరూ కూడా ఐఏఎస్ కావాలంటే వారికి కొన్ని ఒక బుక్ రాస్తున్నాను ఆ బుక్లో అనేక రకాల విషయాలు కూడా తెలియజేస్తున్నాం అని చెప్పి మరి గోపాలకృష్ణ గారు కూడా మనందరినీ కూడా ఉత్తేజపరుస్తూ మరి కాపు బిడ్డలు కూడా బాగా రాణించాలి ఐఏఎస్ అవ్వాలి అని చెప్పి మరి వారు ఆశిస్తున్నారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అలానే మరొక పక్కన ఆర్టీసీ ఈడీగా పనిచేశారు రమణ గారు మరి వారు రిటైర్డ్ అయ్యి కూడా చాలా కాలమైంది మరి వారికి ఇంకా వేదిక మీద చాలామంది ఉన్నారు మరి అలా పివి రావు రిటైర్డ్ చీఫ్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్గా పనిచేశారు మరి ఇంకా చాలామంది వేదిక మీద ఉన్నారు దయచేసి ఇంకా సమయం తక్కువ ఉంది కాబట్టి దయచేసి మరి మీరందరూ కూడా ఇందాక చెప్పినట్టుగా రోజా రమణ గారు చెప్పినట్టుగా 60 వసంతాలు తప్పకుండా కృష్ణదేవరాయ సేవా సమితి ఆధ్వర్యంలో మరి తప్పకుండా ఈ హైదరాబాద్లో 60 సంవత్సరాల వనమహోత్సవాలు కార్తీక వన మహోత్సవాలు జరుపుకోవడం అనేది భారతదేశంలో ఎక్కడ లేదని నేను అనుకుంటున్నాను ఏ రాష్ట్రంలో కూడా లేదు ఏదో 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు పెడతారు తర్వాత మళ్ళీ గ్యాప్ వస్తుంటుంది అలా కాకుండా క్రమేణ ఈ విధంగా జండరంగంలో చేయడం అనేది చాలా సంతోషం అలానే మన ముందున్న ఎంహెచ్ రావు గారు ఎంహెచ్ రావు గారు ఆయన సిమెంట్ అసోసియేషన్కి రాష్ట్రంలో అధ్యక్షుడిగా పనిచేసి మరి వారి ఆధ్వర్యంలో శ్రీశైలంలో కూడా ఒక కాపు సత్రాన్ని మన సుమారుగా 250 గదులు ఒక బ్రహ్మాండమైన సత్రాన్ని కూడా కట్టించి ఇవాళ శ్రీశైలం సోమవారం వెళ్ళామంటే కనీసం నాకు 4-5 ఫోన్లు వస్తూ ఉంటాయి మాకు రూమ్ కావాలని మరి అటువంటి మరి ఎంహెచ్ రావు హైదరాబాద్లో ఉంటూ అనేక మంది కాపు సోదరులతోటి అక్కడ రూమ్స్ కట్టించి బ్రహ్మాండంగా ఇవాళ శ్రీశైలంలో చాలా అన్ని సదుపాయాలతోటి ఇవాళ మరి సత్రం నడుపుతున్నారంటే అది ఎంహెచ్ రావు కృషిగా నేను తెలియజేస్తున్నాను ఇలా అనేక మంది మరి చాలామంది కూడా సంఘాభివృద్ధి కోసం కూడా 300 కాపు కానీ కాపు తెలగ బలిజ అందరూ కూడా కాపులమే రాష్ట్రంలో ప్రతి వారు కూడా మనం రాజకీయాల్లో ఉండటానికి ప్రయత్నం చేయాలి తల్లిదండ్రులు చదువుకి పిల్లల చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో మరి ఆ కుటుంబంలో ఒకళ్ళని మరి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటే ఒకళ్ళని రాజకీయాల్లో తీసుకోవడం కోసం ప్రయత్నం చేయాలి ఎందుకంటే ఇవాళ మనం ఎవరికైనా సహాయం చేయాలంటే పొలిటికల్ సపోర్ట్ లేకుండా మనం వారిని ముందుకు తీసుకెళ్ళాం కాబట్టి తప్పకుండా సపోర్ట్ అనేది ఉండాలి మిగిలిన
కులాల్లో అందరూ కూడా ఆ సపోర్ట్ ఉండటం అనేక మందికి అనేక రాజకీయ పదవులు వస్తూ ఉన్నాయి. మరి వాడు తప్పకుండా మరి వాళ్ళ మన ముందు పవన్ కళ్యాణ్ గారు రావడం కూడా మరి ఎంతో సంతోషాన్ని ఉత్తేజాన్ని కలిగజేస్తుంది. తప్పకుండా మునుముందు ఇంకా రాష్ట్రంలో మరి కాపు జాతి అభివృద్ధి కోసం కాపు జాతి పెరగడం కోసం అందరం కృషి చేయాలి. నేను రాజకీయాల్లో ఉన్నా కూడా మరి కులం గురించి మాట్లాడకూడదు. అయినప్పుడు కూడా నేటి సమాజం చూసాం తప్పు లేదు. మనం పక్క వాళ్ళని విమర్శించకుండా పక్క కులాన్ని ద్వేషించకుండా మన కులాన్ని మనం ప్రోత్సహించుకోవాలి, మన కులాన్ని మనం పెంచుకోవాలి. అలా పెంచుకుంటేనే మనం మరి ఇన్ని కోట్ల మంది జనాభా ఉన్నారు కాపులు, ఇంకా అనేక రకాలుగా ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా బాగా తక్కువ ఉన్నారు, నిరుద్యోగులు ఉన్నారు, వారందరూ కూడా ఉపాధి కల్పించాలి, విద్యా వసతి కల్పించాలి. అంటే మనకి చేతిలో అధికారం ఉండాలి కాబట్టి తప్పకుండా మనం ఆ అధికారం కోసం అందరూ కూడా రాజకీయాల్లోకి సర్పంచ్ నుంచి పార్లమెంట్ సభ్యుల వరకు కూడా అందరూ కూడా ప్రతి వారు ప్రయత్నం చేయాలి. అమ్మో రాజకీయాలంటే భయం, డబ్బు ఖర్చు అవుతుందని చెప్పి అనుకోకుండా తప్పకుండా తోటి వారికి సహాయం చేస్తే తప్పకుండా మనకి మంచి జరుగుతుంది. తప్పకుండా అందరం కూడా మరి కుటుంబ సభ్యుల్లో మరి ఎవరైనా సభ గ్రామంలో ఓ పట్టణంలో ఉంటే మనం కాపు జాతి ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే మరి తప్పకుండా అందరూ కూడా సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఉన్న మీ అందరికీ మరొక్కసారి పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ టీటీడీ సభ్యురాలుగా నియమించిన రంగశ్రీ గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. క్యూలు కట్టేశారు కాబట్టి ఆకలి వేస్తుంది కాబట్టి అందరికీ నన్ను అంటే నేను చాలా సంవత్సరాలు అంతకుముందు ఆహ్వానించిన రాలేకపోయాను. అయితే మా నాన్న రెగ్యులర్గా వస్తుండేవాళ్ళు, మా నాన్న రెగ్యులర్గా వస్తుండేవాళ్ళు. అలాగే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న
కాపు సేవా సమితి మా నాన్నకి కాపు రత్నాన అవార్డు ఇచ్చినప్పుడు ఆ ఫంక్షన్లో నేను మా ఆవిడ పాల్గొన్నాం. అనివార్య కారణాల వల్ల అప్పుడు అంటే కళాకారులం కాబట్టి కొంచెం కొన్నిటికి దూరంగా ఉండాలని అప్పుడు ఉన్నాం. కానీ ఇది ఇప్పుడు నేను రైట్ సమయం మీ అందరితో కలవడానికి, కలిసి మీ ఆనందాన్ని మీ ఉత్సాహాన్ని అలాగే మా ఆనందాన్ని మా తాలూకు ప్రతిభని మీతో పంచుకోవడానికి రైట్ సమయం కాబట్టి ఇక నుంచి వీలైనప్పుడల్లా నేను మా ఆవిడ తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలకు వస్తాం. అలాగే సమితిలోకి అంటే ఇప్పుడు దాదాపుగా 58 ఏళ్ళు అయిపోయింది, అలాగే ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తుంటే మేము కూడా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి మీ అందరికీ ఉపయోగపడేలాగా వి విల్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ది ప్రోగ్రామ్స్ అని మాటిస్తూ అరవ రామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమానికి పిలిచి నన్ను మీ అందరికీ పరిచయం చేయడం, మీలో అంటే చాలామంది మిత్రులు ఉన్నారు, అలాగే లాంగ్ రిలేటెడ్ డిస్టెంట్ రిలేటెడ్ బంధువులు కూడా ఉన్నారు, వాళ్ళందరినీ కలవడం కూడా చాలా ఆనందం. కాకపోతే అందరినీ దూరం దూరం నుంచి ఇలా నవ్వుకుంటూ హాయ్ హాయ్ అని వెళ్ళిపోవాల్సి వస్తుంది. బట్ ఎనీథింగ్ అది కూడా ఆనందమే, కనీసం ఇలాంటి యాక్టివిటీ ఇలాంటి ఇంటరాక్షన్ జరగడం. సో థ్యాంక్ యూ రామకృష్ణ గారు, అలాగే కొండలరావు గారు, నన్ను ఇన్వైట్ చేసిన కొండలరావు గారు ఎక్కడున్నారు నాకు తెలియదు సార్, పెద్ద ఆయన సార్ రండి సార్. సో ఆయన దాదాపు వారం 10 రోజుల నుంచి నన్ను ఫాలో చేస్తూ ఫాలోఅప్ చేస్తూ నన్ను పిలిపించారు. అలాగే బొబ్బిల్ నుంచి కొండ గారు నా మిత్రులు ఆప్తులు, ఆయనకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి గొప్ప సంఘానికి నన్ను పిలిచి నన్ను కూడా బాబు నువ్వు కూడా మావాడివిరా నాయన రా అని చెప్పేసి పిలిచి నన్ను కూడా అక్కున చేర్చుకున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ట్రెడిషన్ని 100 సంవత్సరాలు కాదు తదుపరి కూడా నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేసి కంటిన్యూ చేద్దాం. అనేక సేవా కార్యక్రమాలు చేసుకుందాం ఈ సంఘం ఆధ్వర్యంలో. ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సభని ముగిద్దాం.